బచ్చన్నపేట మండల కేంద్రంలోని ఉపాధి హామీ కార్యాలయంలో విద్యుత్ బిల్లు కట్టలేదని గత 5 రోజులుగా విద్యుత్ నిలిపివేశారు అధికారులు. అప్పటి నుండి నేటి వరకు కరెంట్ సప్లై లేకుండానే ఉపాధి హామీలో పనిచేసే అధికారులు వచ్చి పనులు చేయకుండానే వెళ్తున్నారు. ఈసీని వివరణ కోరగా గత 5 రోజుల నుండి కరెంట్ సప్లై విద్యుత్ అధికారులు నిలిపివేశారు. 13,710 రూపాయలు చెల్లించాల్సి ఉండగా అందువల్లనే విద్యుత్ నిలిపివేశారని తెలపడం జరిగింది. ఏపీఓలు చేయాల్సిన పని ఈసీలు చేయవలసి వస్తుందని తెలిపారు. ఈరోజు 10,000 రూపాయలు చెల్లిస్తానని చెప్పారు. మీరు మీడియాకు చెప్తా అంటే చెప్పుకోండి అని ఎద్దేవా చేశారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని నారాయణపూర్ సర్పంచ్ రవీందర్రెడ్డి గారు మీడియాకు తెలిపారు. గత వారం రోజుల నుంచి గత 5-6 రోజుల నుంచి వెళ్ళి ఇక్కడ ఏజీఎస్ ఆఫీస్కు కరెంటు బిల్లు కట్టాక కరెంటు కట్ చేయడం జరిగింది. మరి గ్రామీణ ప్రాంతాలలో లేబర్ కూలీ చేసుకుంటుంది కాబట్టి ఈజీఎస్తో వర్క్ చేద్దామంటే కొత్త శాంక్షన్లు ఎస్టిమేషన్లు ఎవరు కూడా అన్ని గ్రామ పంచాయతీ వాళ్ళు ఎస్టిమేషన్ ఏమంటే వాళ్ళ లేబర్కు శాంక్షన్ ఎస్టిమేషన్ చేయడం జరుగుతలేదు. మరి ఫీల్డ్ అస్టర్లను ఎవరు అడిగినా కానీ బిల్లు కట్టే మరి జీతాలు ఇస్తారు అన్నట్టు వాళ్ళు వేరే ఉదాహరణ చెప్పడం జరుగుతుంది. మరి గ్రామీణ ప్రాంతాలలో మరి రేపు ఇంకొక 3-4 రోజుల పాటు ఎక్కువ ఎలక్షన్లో కూడు పడితే ఎలక్షన్ కూడు పడుతుంది. మరి ఎలక్షన్ కూడు పడిన తర్వాత 2-3 నెలల దాకా మళ్ళీ ఎలాంటి ఎస్టిమేషన్ ఇస్తాను వీలు లేకుండా పోతుంది కాబట్టి మరి కూలీ కార్మికులు ప్రతి గ్రామ పంచాయతీ కూడా ఆందోళన చేయడం జరుగుతుంది కాబట్టి తక్షణమే అధికార యంత్రాంగం చర్య తీసుకొని ఎస్టిమేషన్ ఇప్పించి బిల్లు కట్టి ఇది ఎలక్షన్ కోడ్ ఎంపీ ఎలక్షన్ కోడ్ పడక ముందుకే ఎస్టిమేషన్ చేసి ఈజీఎస్లా మరి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని చేపట్టడం వచ్చింది కాబట్టి గ్రామీణ ప్రాంతాల ప్రజలంతా మరి నిరసన రోజుల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మరి ప్రజలందరి తరఫున అందరం కూడా సర్పంచం ముక్తి కాంటతో ఖండిస్తూ ఈ అధికార యంత్రాంగాన్ని మరి చెరవ తీసుకొని ఎస్టిమేషన్ చేయించి ఉపాధి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని చేపడదామని అందరి సర్పంచ్లను మరి ప్రతి అన్ని రాజకీయ నాయకులు కూడా దీన్ని మరి చెరవ తీసుకొని దీన్ని అమలు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.